గడి కేసు ఇవ్వడం వేస్ట్ అయ్యా. ఆ తెనాలి గడికి కేసు ఇవ్వడం అంటే టాస్క్ ముందు మ్యాచ్ ఓడిపోయినట్టే. ఇప్పుడు చెప్పబోయా, నీ కేసు ఆ తెనాలి రామకృష్ణకి ఇస్తావా లేదా మా పిడుగురాళ్ళ సుబ్బారావుకి ఇస్తావా? గీతలోకి ఇష్టంలాగా మీరు ఇంత బాగా చెప్పా కూడా మళ్ళీ ఆ తెనాలికి ఎందుకు ఇస్తారండి? మన పిడుగురాళ్ళకే ఇస్తాను. నీకు ఏంటి వచ్చాడు? ఏడు నానా నానా వింటున్నాడు రా చెప్పు. ఫ్రెండ్షిప్ చెరగొట్టే వాళ్ళని చూశాను, పెళ్లిళ్ళు చెరగొట్టే వాళ్ళని చూశాను, కానీ కొడుకు వచ్చి కేసులు చెరగొట్టే మొదటి తండ్రి నేనే చూస్తున్నాను. అసలు తండ్రివా మావిడి తాండ్రవా? నీ కేసులన్నీ ఫసాక్ ఫసాక్ చేసింది మావయ్య. అంటే మొన్న మ్యాన్ హోల్ లో పడిపోవాలని నేను శాపం పెట్టాను. మీ ఆయన యువర్ ఆనర్. ఓ మై గాడ్, ప్లీజ్ క్యాన్సిల్ ద రిక్వెస్ట్. అబ్బా, అన్ని గొప్ప కేసులు మరి. సైకిల్ బెల్లు పోయిందని, స్కూటర్ లో పెట్రోల్ దొంగతనం చేశారని, ఒక హీరో పోస్టర్ ని ఇంకో హీరో ఫ్యాన్స్ చించేశారని, అవన్నీ కేసులు. మళ్ళీ వాటిని వాదించడం, అసలు లాయర్ అంటే ఎలా ఉండాలి? లాయర్ లా ఉండాలి, పవర్ఫుల్ గా ఉండాలి. తెనాల రామకృష్ణ వాదిస్తున్నాడంటే అవతలోడు ఓడిపోయినట్టు ఫిక్స్ అయిపోవాలి. ఆడు లాయర్ అంటే మరి. మరి తండ్రి అంటే ఎలా ఉండాలి? కొడుకు కోట్లలో ఇవ్వాలి అత్త అంటే. నువ్వు నాకు ఏమిచ్చావు? ఈ నల్ల కొట్టు, ఈ దొక్కు కొట్టు తప్ప. సారీ బంగారం, ఏదో ఫ్లోర్ లో తిట్టేశాను, నువ్వు అలక్క ప్లీజ్. రే, నీకు తెనాలి రామకృష్ణ పేరు పెట్టినందుకు మంచి లాయర్ చాలు. అబ్బో, ఇదిగో బావా, చేతి నిండా కేసులో జేబు నిండా డబ్బులు ఉండేవాడు కూడా లాయరే. చెప్పు మీ మామయ్యకి రెస్పెక్ట్ కావాలట, రెస్పెక్ట్. ముందా మందు తగ్గించమను, ఆరోగ్యం పడైపోగలదు. మాది అయిపోయింది, నువ్వు పెగ్గేస్తావా? చిచి, తండ్రి ఎదురుగుండా కూర్చుని మందు కొట్టి అంత సంస్కారం లేని కొడుకు నేను కాదు. ఇంతకీ నీ కథలో మెయిన్ విలన్ మీ నాన్న. అవునరా, మనకొచ్చే కేసు అంటే చిన్న కేసులట, పెద్ద పెద్ద కేసులు వాదించాలంట, పెద్ద పెద్ద పేరు తెచ్చుకోవాలట. మా నాన్న తలుచుకుంటేనే నా టెంపర్ రైజింగ్ 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 డౌన్. ఈ అమ్మాయి లేదా మ్యాజిక్ ఉందరా, తన్ని చూడగానే ఒంట్లో ఉన్న టెన్షన్ అంతా 2000 మంది ఇవ్వదు. పద పద. హాయ్. ఏంటి మళ్ళీ స్ట్రెస్సా? అంతేగా, మీరు కాస్త స్మైల్ చేశారంటే నేను ఇలా చూసుకుని అలా వెళ్ళిపోతాను. అంత లేదు, ఇది ప్రెస్ చేయి, స్ట్రెస్ పోతుంది. హలో, ఇలాంటి బాల వైద్యాలు మా వాడి దగ్గర పనిచేయవు. చూడండి లాయర్ గారు, మీకు నా ఆశయం, జీవితాశయం చెప్పాను కదండి. నేను కేసు మీద కేసు, కేసు మీద కేసు వాదించి ఇన్ కేసు వాదించే అవకాశం మీకు రాకపోతే. అనుభవ అమ్మాయి మాట్లాడుతుంటే మీరు మాట్లాడండి. నేనే సెక్షన్ అయినా తిరగేసి మరగేస్తాను. మరిగించండి మరిగించండి. అరే సీను, నీకు సెక్షన్ లో చాలా డౌట్ ఉన్నాయి కదా, మేడం అడిగి తెలుసుకోరాన్ని చెప్పండి. అది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. సెక్షన్ ఫైనాన్సింగ్ గురించి చెప్పండి. అది ఇంకో సెక్షన్. సెక్షన్ ఫైనాన్స్. వై, చాలా ఈజీ సెక్షన్ అండి. సెక్షన్ 420 గురించి మా వాడికి చెప్పండి. అది మరో సెక్షన్. పాప బాగా మప్పనుకుంటా, పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఫ్రీగా ఇచ్చినట్టు దీనికి ఎవరో లాయర్ పట్ట ఫ్రీగా ఇచ్చారు. ఇట్స్ ఓకేరా, నేను అడ్జస్ట్ అవుతా. ఎనీ ఆబ్జెక్షన్? ఆబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. నాకేం ఆబ్జెక్షన్ ఉంటుందండి? మీ తెలివితేటలకి మీ లాయర్ ఏం కర్మ, పెద్ద జడ్జి అయిపోతారండి. జడ్జా, నీకు జడ్జిమెంట్ దొబ్బలేట్ ఉంది. అని మీరు పడుచుకోలే, మీరు కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు బాధించి పెద్ద లాయర్ అయిపోతారు. శుక్రియా శుక్రియా. ఆ జానకరావు కేసు ఎంత చూడండి. నమస్కారం సార్. ఏ గిరి, ఎలా ఉన్నావు? బాగున్నావా? మన కేసు ఎంత వరకు వచ్చిందండి? మన కేసు ఏముంది రా, కోర్టులోనే ఉంది. చంద్రుడు సూర్యుడైనా, సూర్యుడు చంద్రుడైనా, ఆ సంపంగి సీనుగడ మాత్రం గెలవడానికి వీలేదు సార్. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు, ఈ కేసు మాత్రం మనమే గెలవాలి. వాయిదా వాయిదా కరెక్ట్ గా ఫీజు ఇచ్చే ఆడు ఫీజులు నేను లాగేస్తాను. సీను గారు, ఒక్కసారి లాయర్ల చేతికి చిక్కాక ఎవడైనా ఆస్తులు అమ్ముకోవాల్సిందే, వాడొక లెక్క. ధైర్యంగా వస్తానండి సార్. మనం గెలుస్తాం. ఏంటి రజాక్, ఏమంటున్నాడు మీ వాడు? మీ వాడు ఏదంటే మా వాడు అదే అంటున్నాడు. లాయర్ గారు ఫీజు 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 అంటున్నారు, ఇచ్చేస్తే పోలా, పరువు సమస్య. ఎప్పుడో కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ అప్పుడు వచ్చిన కేసీది, ఆయన 2 సార్లు సీఎం అయ్యాడు గాని ఆ కేసును అలాగే మెయింటైన్ చేస్తున్నాం. లాయర్ గారు ఎక్కడున్నారు? అమరావతిలో సైట్ కూడా కొన్నా అడిచ్చిన ఫీజుతోనే, ఇంకోటి కూడా ఉంది, మన ఇద్దరం షేర్ చేసుకుందాం.
జనరల్ గా ఏంటంటే గిరి గిరి మన కేసు కోసం డిస్కస్ చేస్తున్నాం, ఫీజన్ తీసుకొచ్చావండి. ఏది తలకాయ పగలు కొడితే రక్తం రాక రకుల్ ప్రిచింగ్ వస్తుందా? తలకాయ తలకాయ శతకూర్ తాగు. నెత్తి మీద టమాటా సాస్ తీసుకుని కోట్లు తిరుగుతున్నావేంట్రా? టమాటా సాసా అంత జాలి లేకుండా మాట్లాడతావేంట్రా? వాడికి తల ఎగరాల్సిందే, గద్దలు ఎత్తకెళ్లాల్సిందే. ఇరే కొట్టాడా బాసు, అసలు బాధ ఏంటో చెప్పు. సార్ వీడి పేరు సంపంగి సీన్ అండి. నాకు బోయపాటి సీన్ తెలుసు, డేట్లు ఇప్పిస్తానని నా దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడండి. బోయపాటి సీన్ గారంటే ఆయనగా తర్వాత ఏం జరిగింది చెప్పండి. వీడికి బోయపాటి సీన్ కాదు కదా, చిత్ర సీన్ కూడా తెలియదండి. డబ్బులు అడిగితే చెక్ ఇచ్చాడండి. చెక్ పైన సైన్ అవుతుందో తెలుసా అండి? నానా లోకేష్ జీ. ఈ కేస్ డీల్ చేయమని ఈ లాయర్ ని పెట్టుకున్నా. ఈడు ఆ లాయర్ కుమ్మకాయ 5 ఏళ్ళుగా నన్ను సంక నాకు ఇచ్చారండి, అందుకే అలా చెప్ప పగల కొట్టా. సంపంగి సీను హాయ్ పక్కో బాబు, మీరు రెడీయా? రెడీ పదండి. నానా సంపంగి సార్, మావ డబ్బులు ఏం చేసావు? 2 ఎకరాలు ల్యాండ్ కొన్నా. బాబా ఇంటెలిజెంట్ బాయ్, ఇప్పుడు నీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంటుందంటావు? 4 కోట్లు సార్. అయితే ఓ పంజి, 2 ఎకరాల్లో 1 ఎకరం మా వాడికి రాసిచ్చే, నేను కేసు విత్డ్రా చేయించేస్తా. పైసా పెట్టుబడి లేకుండా నీకు 2 కోట్లు ప్రాఫిట్ వచ్చినట్టుగా. 1 రూపాయి కూడా ఉంది సార్. అంటే నాన్న సంపంగి, మా వాడు భయంకరమైన ఫస్ట్ స్టేషన్ ఉన్నాడు, పుసుకు నేను చంపేశాడు అనుకో. ఆడంత దూరం వెళ్తానంటారా? నేనే అడిగి చంపేయమని ఐడియా ఇచ్చి ఆడి కేసు నేనే వదిలిస్తానేమో. నాకు కేసు వచ్చినట్టు కదా. అంతే అంటారా? అంతే కదా నాన్న సంపంగి. చూచి బాయ్ తీస్తా ఇప్పుడు. ఇది నువ్వు పట్టుకో బాబు. మీరు రెడీయా? రెడీ సార్. మాట్లాడుకుందండి. పదండి. చూడు బాసు, ఆడితే మొత్తం మాట్లాడేశాను, నేను 2 కోట్లు ఇచ్చేస్తా అన్నాడు, నువ్వు ముందు కేసు వాపస్ తీసుకో. సమస్య లేదన్నో, నా 2 కోట్లకి వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ, విష్ణు చక్రవడ్డీ, అన్ని వడ్డీలు కలిపి వసూలు చేస్తా. ఇప్పుడు ఐపీ పెట్టాడు అనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తావు? వీపీ అవుతావు. ఈ సమస్యలు ఏమీ లేకుండా ఓ మంచి ఐడియా ఉంది చెప్పనా. ఏంటబ్బా అదే? కాంప్రమైజ్. రాజీ పడడం. రాజీ పడ్డాడు, రాజు కన్నా గొప్పడు. అంటే ఇప్పుడు నేను రాజునేగా? రాజు కంటే గొప్పడు. ఇదేదో బాగుంది, నువ్వు ఇది పట్టుకోరా. బాబు రెడీయా? చూసారా, కోర్టులో వాదించి గెలిస్తే ఏదో ఒకరే గెలుస్తారు, అదే కాంప్రమైజ్ అయితే ఇద్దరికి విక్టరీగా. నాకు ఇప్పుడే జ్ఞానోదయమైంది, సకుటుంబ సపరివారి సమేతంగా మీకు రుణపడి ఉంటా. మీరు ఎప్పుడు విజిలేసినా మీ సేవకు నేను సిద్ధం. థ్యాంక్ యూ. నేను కూడా మీ సేవ సిద్ధం. థ్యాంక్ యూ. దయచేయండి. హీరో వినాయక్ గారు డేట్లు ఇప్పిస్తా. సీను ఇవాళ గొప్ప విషయం కనిపెట్టాను రా. ఏంటిది? కోర్టులో ఉన్న పెండింగ్ కేసులని కబ్జా చేసేద్దాం రా. లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేయించేద్దాం. కాంప్రమైజ్. దిస్ ఇస్ తెనాలి స్టైల్.